నమస్కారం. నేషనలిస్ట్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు ఒక యతీశ్వరుడితో నేను సంభాషించబోతున్నాను. సంభాషించడం అనే కంటే సనాతన ధర్మ పరిరక్షణ యజ్ఞంలో ఒక సమితిలా నేషనలిస్ట్ పనిచేస్తున్న ఈ సందర్భంలో మార్గదర్శనం చేయవలసిందిగా ఆ స్వామీజీని వేడుకోవడంతో వారు మనకు కొంత సమయాన్ని కేటాయించి ప్రేక్షకులకు అదేవిధంగా నాకు ఒక దిశానిర్దేశం చేయడానికి వారు అంగీకరించినందుకు ముందుగా వారికి ధన్యవాదాలు చెబుతూ వారెవరో చెప్పే ముందు కొన్ని అంశాలు మీతో నేను పంచుకునే ప్రయత్నం చేస్తాను. సనాతన ధర్మాన్ని పరిరక్షించడంలో ఈ ధర్మ పరిరక్షణ యజ్ఞంలో ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క విధంగా ఈవెన్ పరమాత్ముడికి సైతం దిశానిర్దేశం చేస్తూ యతీశ్వరులు ముందు నడిచారు. శ్రీరాముడికి విద్యాబుద్ధులు నేర్పిన ఆ విశ్వామిత్రుడు కావచ్చు, లేదా అర్జునుణ్ణి కార్యోన్ముఖుణ్ణి చేసిన శ్రీకృష్ణ పరమాత్ముడే కావచ్చు. ఇలా యుగ యుగాలుగా మనకు యతీశ్వరులు ధర్మ పరిరక్షణ యజ్ఞంలో ఎక్కడైనా ఇబ్బందులు కలుగుతున్న సందర్భంలో వాళ్ళని మళ్ళీ సమాజాన్ని గాడిన పెట్టడానికి యతీశ్వరులు పనిచేస్తూ ఉంటారు. ఆ యతి పరంపరలో ఆదిశంకరాచార్యులు కావచ్చు, లేకపోతే శ్రీమద్ రామానుజాచార్యులు కావచ్చు, శ్రీ మధ్వాచార్యుల వారు కావచ్చు, ఇలా త్రిమతాచార్యులు కూడా విభిన్న సంప్రదాయాల ద్వారా ఈ జాతిని జాగృతపరుస్తూ ధర్మ పరిరక్షణ చేస్తూ ముందుకు సాగుతున్నారు. అందులో ద్వైత సిద్ధాంతాన్ని ఆచరిస్తూ అందరికీ తెలియజేస్తూ ధర్మ పరిరక్షణ కోసం నడుం కట్టి ముందుకు సాగుతున్నటువంటి పెజావర్ మఠాన్ని అధిష్ఠించినటువంటి శ్రీ విశ్వప్రసన్న తీర్థ స్వామీజీ వారు ఇప్పుడు భాగ్యనగరంలో చాతుర్మాస్య దీక్ష ఇక్కడే నిర్వహిస్తూ ఉన్నారు. భాగ్యనగర వాసుల భాగ్యం ఇది. అండ్ వారి మార్గదర్శనం నేషనలిస్ట్ హబ్ మనసా వాచ కర్మణ దేశహితం కోసం అనే నినాదంతో వెళుతున్న ఈ ఛానల్కి వారి మార్గదర్శనం తీసుకుంటూనే ప్రేక్షకులకి ధర్మ పరిరక్షణకు సంబంధించి వారి సందేశాన్ని తెలిపే ఒక ప్రయత్నం నేషనలిస్ట్ హబ్ చేస్తోంది. అండ్ ఈ వీడియోని పూర్తిగా మీరు వీక్షించండి. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, ముద్దుగా అసలు నేను మీ ఒక్క ఫస్ట్ మాటతోటే నేను మిమ్మల్ని ఒక మార్గదర్శనం అడుగుతున్నది. నాకు పెద్ద ఏం లేదు, సనాతన ధర్మాన్ని పరిరక్షించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి, ఈ దేశం కోసం పనిచేయాలి, ఇట్లాంటి మాటలు చాలామంది చాలా రకాలుగా అనేక సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నారు. అయితే ధర్మం పరిరక్షించబడాలి, ధర్మో రక్షతి రక్షిత అనే మాట పదే పదే వింటూనే ఉంటాం. ఎందుకు ధర్మాన్ని రక్షించాలి? అసలు సనాతన ధర్మం రక్షించకపోతే వచ్చే సమస్య ఏంటి? ఒక హిందూ ధర్మమే ఈ ప్రపంచం మొత్తాన్ని కాపాడుతోందా? ఎందుకు హిందూ ధర్మం మాత్రం ఖచ్చితంగా నిలబడాలి అనే ప్రశ్నకి మీ ద్వారా నాకు కొంచెం తెలుసుకోవాలని ఉంది సార్. మొదటి మేము ధర్మం అంటే ఏమి అని తెలుసుకోవాలి. అది సంస్కృత శబ్దం. ధారణాత్ ధర్మ ఉచ్యతే. ఏ బతుకిన ఏ సూత్రాలు సమాజాన్ని మొత్తంగా సమాజాన్ని పరిపాలిస్తుందో అది ధర్మం. అందరూ కూడా ఆశిస్తున్నారు మన జీవితంలో సుఖ సంతోషాలు కావాలి, నెమ్మది కావాలి, కష్ట దుఃఖాలు కొన్ని కూడా రాకూడదు అని అందరూ ఆశిస్తున్నారు. అందరికీ కూడా ఇలాంటి సుఖం సంతోషాలు కావాలంటే మనం మన సమాజంలో ఎలాగ ఉండాలి, మన జీవితం ఎలాగ చేయాలి అనే సూత్రమే ధర్మసూత్రం. చూడండి, నాకు సుఖ సంతోషాలు కావాలని ఆశిస్తే సుఖ సంతోషాలు రాదు. మనం దానికోసం ప్రయత్నం చేయాలి. అందరూ కూడా ప్రయత్నం చేయాలి అంటే మన ప్రయత్నాలు ఎందుకు? సుఖ సంతోషాలని పొందాలని. మన సుఖ సంతోషాలని పొందాలని చేసిన ప్రయత్నం ఏముందో అది ఎవరికి కూడా, మన పక్కింటి వాళ్ళకు కూడా కష్టకరం, హింస ఇది ఇవ్వకూడదు. మన ప్రయత్నం చేస్తే మనం సుఖం పొందుతాం. మన ప్రయత్నాలతో మరి ఒక్కరికి కష్టం, దుఃఖం, హింస అవ్వకూడదు. ప్రయత్నాలు ఉండాలి.
ఇది ధర్మసూత్రం. ఇప్పుడు చూడండి, మేము మన సంతోషాలకి పొందాలని ప్రయత్నం చేస్తున్నాం, ఇద్దరికి కూడా వాళ్ళకు హింస అవుతుంది, దుఃఖం అవుతుంది. ఇప్పుడు ఆతను కూడా ఇలాగే చేస్తే, ఇప్పుడు చూడండి ఆతను కూడా ఇలాగే చేస్తే మా ప్రయత్నాలతో నాకు సంతోషం, ఇద్దరికి కష్టం. వాళ్ళ ప్రయత్నాలతో వారికి సంతోషం, నాకు కష్టం. కష్టాలకి ఇద్దరి ప్రయత్నం, నా సంతోషానికి ఒకటే ప్రయత్నం, దుఃఖానికి ఇద్దరి ప్రయత్నం. ఇలాగా అందరూ కూడా ఇలా చేస్తే సమాజంలో సుఖ దొరుకుతుందా, కష్టాలు పెరుగుతున్నాయా? అలాగా చేయకూడదు. ఇప్పుడు చూడండి, సుఖ సంతోషాలు కావాలా, నాకు కావాలా, ఇలా కాదు. నా ప్రయత్నంతో ఎవరికి కూడా సుఖ సంతోషాలు దొరికితే, ఇప్పుడు వాళ్ళు కూడా అలాగే చేస్తే నా సంతోషానికి కేవలం అది నా ప్రయత్నం కాదు, వాళ్ళ ప్రయత్నం కూడా ఉంది. వాళ్ళ సంతోషానికి వాళ్ళ ప్రయత్నం కేవలం కాదు, నా ప్రయత్నం కూడా ఉంది. ఇప్పుడు రామరాజ్యం కావాలంటే ఎన్ని సమయం కావాలి? ఇది ధర్మసూత్రం. ఇది సనాతన హిందూ ధర్మసూత్రం. ఇది ఓకే. ఇలాంటి జీవన సూత్రాలతో అందరికీ సుఖం లభిస్తుంది, ఎవరికి కూడా దుఃఖం కాదు లేదు. అందుకోసం ఇది కావాలని దీన్ని కాపాడాలి. స్వామి, ఇందాక మీరు రామ రాజ్యం అన్నారు, ఇప్పుడు ఎంతో కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న కళ సాకారం అవుతోంది. అయోధ్యలో భవ్యమైన రామమందిర నిర్మాణం జరుగుతోంది. ఆ తీర్థక్షేత్ర ట్రస్ట్లో కూడా మీరు కూడా సభ్యులుగా ఉన్నారు. ఈ రామాలయ నిర్మాణంతో రామరాజ్య స్థాపనకు అంకురార్పణ జరిగింది అనుకోవచ్చా? తప్పకుండా. ఎలాగంటే మన ప్రయత్నాలు కేవలం మందిర నిర్మాణానికి కాదు. ఇప్పుడు ఒక 2 సంవత్సరాల్లో రామ మందిరం పరిపూర్ణం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలా? రామరాజ్య నిర్మాణానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఎలాగా? ఇలాగే శ్రీరామ సన్నిధికి వచ్చినప్పుడు అందరూ కూడా దేవాలయం వస్తారంటే భగవద్గీ హుండిలో కానుకలు పెడతారు. ఏం పెడతారు? డబ్బులు పెడతారు, పెట్టేయండి. అంతేకాదు, సంవత్సరంలో ఒక మంచి పని చేయాలి. శ్రీరామ దగ్గర వచ్చినప్పుడు దాన్ని ఆయనకి సమర్పణ చేయాలి. నాకు సామర్థ్యం ఉంది, ఒక 4-5 లక్షలు డబ్బులు పెడితే ఒక మంచి ఇల్లు నిర్మాణం అవుతుంది. మన గ్రామంలో ఎవరికి ఇల్లు లేదు, వ్యవస్థ లేదు, దరిద్రులు ఉన్నారు, అది ఎవరని మాకు తెలుసును. వారికి ఒక మంచి ఇల్లు రెడీ చేసి ఇవ్వాలి. ఇద్దరు కలిసి ఇవ్వాలి, 3 కలిసి ఇవ్వాలి. ఎవరికి సామర్థ్యం ఉంది, నాతో శిక్షణ సంస్థలు ఉన్నాయి, 10 పిల్లలకు ఉచితంగా శిక్షణ ఇవ్వాలి. నాతోటి మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఉంది, 10 మందిలకు ఉచితంగా చికిత్సలు ఇవ్వాలి. నేను అధ్యాపకుడు ఉన్నాను, 10 పిల్లలకు ఉచితంగా ట్యూషన్ ఇస్తాను. ఇలాగా ఒక ఫ్యాక్టరీ ఉంది, 10 మందికి పని, మంచి పని ఇస్తాను. ఇలా చేస్తే వారి యొక్క సామర్థ్యంలో మంచి పని చేయొచ్చో దాన్ని చేయాలి. ఎప్పుడు ఇది రామ పేరులో చేయాలి. ఎప్పుడు మనము అక్కడ వెళ్తామో ఇలాంటి ఒక మంచి పని చేశాను, ఇది నీకు సమర్పణం అని ఇలాగ అందరూ చేస్తే రామరాజ్యం సులభం అవుతుంది. రామ భక్తులందరూ కూడా ఇలా చేయాలి. ఓకే, ఒక ఒక గుడి కడితే సరిపోదు, ఇంకా చేయాల్సింది చాలా ఉందండి. ఇప్పుడు స్వామీజీ, దేశంలోని పరిస్థితులు మీకు తెలియనివి కావు, ముఖ్యంగా పెజావర్ మఠం ఎప్పుడూ కూడా సామాజిక అంశాల విషయంలో ముందు నిలబడింది. ఏదైనా సోషల్ డిస్టర్బెన్సెస్ ఎక్కడైనా వచ్చినాయన్నప్పుడు డెఫినెట్గా
పెజావర మఠం దానికి సంబంధించిన మార్గదర్శనం చేయడంలో ముందు ఉంటూ వచ్చింది సంవత్సరాలుగా. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో అనేక రుగ్మతల్లో ఒకటి హిందూ ద్వేషం అనేది విపరీతంగా ప్రోది చేసే ప్రయత్నాలు విపరీతంగా జరుగుతున్నట్టుగా కనబడుతోంది. వాటికి మీరు ఏం చెబుతారు అంటే ఇప్పుడు సొసైటీలో ఇందాక మీరు అన్నారు పక్కనవాడు బాగుండాలని కోరుకునే సంస్కృతి మనది అని. హిందూ ధర్మం విషయంలో వేలెత్తి చూపుతూ దీన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులు కూడా విపరీతంగా కాచుకొని కూర్చున్నారు కదా. వాళ్ళ విషయంలో ధార్మికవేత్తలు ప్రజలు ఎట్లా స్పందించాలంటారు? ఇది సమాజ సంరక్షణం. ఇప్పుడు సంవిధానం ఉంది, సర్కారాలు ఉన్నాయి, వారి జవాబుదారీ. ఎవరు కూడా సమాజంలో ఇలాంటి కష్టాలు రాకూడదు, దాని యొక్క పరిరక్షణ చేయాలి. దాని జవాబుదారి సర్కారుకి ఉంది. వారు చేయరంటే ఇక్కడ దంగలు అన్నీ ప్రారంభం అయిపోతాయి. అలా కాకూడదు అంటే సర్కారం క్రమం తీసుకోవాలి. ప్రభుత్వమే రక్షణ తీసుకోవాలి. ఓకే, ఇది మా జవాబుదారి కాదు. అవును, కరెక్ట్. ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి, వాళ్ళే సెట్ చేయాలంటారు. ఓకే స్వామీజీ, ఉడిపి కేంద్రంగానే మొన్న మధ్య ఇది నాకు మిమ్మల్ని అడగడం నాకు కూడా ఇష్టం లేదు, బట్ ఆ విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం కూడా కనబడుతుంది కదా. ఈ మధ్యకాలంలో కొన్ని విద్వేషపూరితమైనటువంటి శక్తులు, కొన్ని ఆర్గనైజేషన్స్ ఎక్కడెక్కడైతే ధార్మిక సంస్థలు విలసిల్లుతున్నాయో, భాసిల్లుతున్నాయో, బాగా పనిచేస్తూ ఉన్నాయో, అక్కడే సమస్యల్ని క్రియేట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నది దేశవ్యాప్తంగా జరుగుతోంది. మొన్న మధ్య ఉడిపి కేంద్రంగానే ఒక లేని వివాదాన్ని పైకి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశారు. అటు కంచి పీఠం విషయంలోనూ ఇట్లాంటిదే జరిగింది, తిరుపతిలోనూ ఇట్లాంటి పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అన్యమతాలకు సంబంధించిన విషయంలో కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న కాన్స్పిరేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి, మీరేం చెప్తారు? హిందువుల సంస్కృతి ఏమంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, అందరికీ ఎవరికి కూడా కష్ట రావకూడదు, అందరికీ సుఖ సంతోషాలు కావాలా అని ఆ సంస్కృతి మా హిందువులది. సుఖ సంతోషాలు కావాలంటే మన మతాలనే స్వీకరించాలా, మన దేవుడినే పూజించాలా. ఇలాంటి మన దేవుళ్ళని పూజించలేకపోతే కష్టాలు పడతాయి, ఇలాంటి సంస్కృతి మాది కాదు. మన సూర్యుడు దేవుడు అందరికీ వెలుగునిస్తాడు, ఇస్తున్నాడు. వాయుదేవుడు అందరికీ సహాయం చేస్తాడు. ఇలాగ మన దేవుడు ఎవరికి కూడా ఒకరికి సహాయం చేసేది, మరొకరికి కష్టం పట్టేది ఇలా లేదు. మన హిందువుల సంస్కృతి కూడా ఇదే, మా కశ్చిత్ దుఃఖ భాగ భవేద్, అందరికీ సుఖ సంతోషాలు కావాలా అని సంస్కృతి మాది. ఈ సంస్కృతిని రక్షించబడిన పెద్ద జవాబుదారి సర్కారులో ఉంది. మనం క్రమం చేయవచ్చా? ఎవరో మాకు కొట్టేస్తారు, మా మళ్ళీ కొట్టవచ్చా? కూడదు. ఎందుకు? ప్రభుత్వాలు ఉన్నాయి, సంవిధానం ఉంది, న్యాయాలయాలు ఉన్నాయి, మనం చేయకూడదు. పరిపూర్ణ జవాబుదారి అది సర్కార్ జవాబుదారి, గవర్నమెంట్ జవాబుదారి. క్రమాలు జరిగించాలా, లేకపోతే అరాజకత పడిపోతాయి. స్వామీజీ, పీఠం తరపున మీరు చేసిన కృషి వల్ల కావచ్చు, లేకపోతే మిగతా అందరి ధార్మిక వేత్తల కృషి వల్ల కావచ్చు, అట్లీస్ట్ కర్ణాటకలో కొంత ఒక సంచలనంగా ఒక చలనం వచ్చింది. బేసికల్లీ కర్ణాటక ప్రభుత్వం కానివ్వండి, పార్టీలు కానివ్వండి, ఆలయాల్ని ప్రభుత్వ చెర నుంచి విడిపించే ఒక సంకల్పాన్ని తీసుకునే ఒక చర్యలు జరుగుతూ ఉన్నాయి. బట్ తెలుగునాట మాత్రం అట్లాంటి పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ప్రభుత్వ కంట్రోల్లోనే ఆలయాలు ఉన్న పరిస్థితి, మిగతా ఏ మతాలకి కూడా అట్లాంటి వ్యవస్థ లేదు. బట్ ప్రభుత్వానికి సంబంధించిన వాటి మీదనే తీసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వాలు ఆల్రెడీ హుండీల ఆదాయము వీటి నుంచి కూడా చేస్తూ ఉన్నారు. ఆలయాలకు స్వయం ప్రతిపత్తి అనే విషయంలో పెజావర్ మఠానికి సంబంధించిన ఒక సందేశం ఏమైనా ఇవ్వగలుగుతారు? హిందూ దేవాలయాలు హిందూ మత సంస్కృతిని ఎవరు పరిపాలిస్తున్నారో వారికే ఇవ్వాలి.
వారు ఎలాగా పూజ చేయాలి ఏమేం కార్యక్రమాలు జరగాలి అక్కడ అక్కడ వచ్చేసిన డబ్బులను కానుక హుండిలో వచ్చిన కానుకలను ఎలాగా విలేవర్ చేయాలి అదన్న జవాబుదారి ఆ హిందూ సమాజకు ఉంది అక్కడ ఇయాలా అవును ఇక్కడ బాధలు పెట్టేది ఇక్కడి నుంచి డబ్బులు తీసుకొని మళ్ళీ ఒకరికి ఇయేది ఇలాంటి బాధలు చేయకూడదు గవర్నమెంట్ సో ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలి అన్నమాట ఆ ఇయాలి ఓకే స్వామీజీ ఇంకొక సందేహం సందేహం దాన్ని నివృత్తి చేసి భాగ్యం కల్పించండి నాకు మేబీ ద్వారా తెలుసుకోవాలని ఉంది సనాతన ధర్మంలో ఇప్పుడు బేసికల్లీ త్రిమతాచార్యులు కావచ్చు అనేక సంప్రదాయాలు అనేక ఆచారాలు వ్యవహారాలు అనేకం కనబడుతూ ఉంటాయి సనాతన ధర్మంలో ఒక ప్రవాహంలాగా ముందుకు వెళ్తోంది ఇందులో ఒక స్టాండర్డ్ ఫిలాసఫీ లేదా స్టాండర్డైజేషన్ లేకపోవడం వల్ల భావితరాలకు ఇది కన్ఫ్యూజింగ్గా కనబడుతోందని ఒక ఆర్గ్యుమెంట్ కూడా ఉంది ఇది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఎలా చెప్తారు విభిన్న అంశాలని వచ్చే భావితరాలకు సూక్ష్మంగా ఎలా చెప్పగలుగుతాము తర్కబద్ధంగా ఇప్పుడు విమర్శించబడిన సామర్థ్యం అందరికీ కూడా ఉన్నాయి మన హిందూ సంస్కృతిలో కేవలం ఇలాంటి స్వాతంత్ర్యం ఉంది ద్వైత మతం స్వీకరించవచ్చు అద్వైత మతం స్వీకరించవచ్చు నాస్తిక మతమని స్వీకరించవచ్చు మన మతాలే స్వీకరించాలా లేకపోతే చంపేస్తాను ఇలాంటి స్వాతంత్ర్యం ఇంకా వేరే మతంలో లేవు హిందూ ధర్మంలో అన్ని మతానికి కూడా స్వాతంత్రం ఉన్నాయి ఇంత మతాలు వచ్చినా ఇక్కడ ఐకమత్యం కూడా ఉంది ఐకమత్యం ఉంది ఇది కావాలా స్వాతంత్రం ఇయ్యాలా స్వతహా విమర్శించాలా ఏ సరిపోతుందో దాన్ని స్వీకరించాలి అంతే లేకపోతే ఇది డామినేషన్ అవుతుంది ఎందుకు ప్రశ్న చేయకూడదు ప్రశ్న చేస్తే చంపేస్తాను ఇలా మతమతం కాదు హిందూ ధర్మంలో ఇలా ఇంత మతాలు ఉన్నాయి ఇలాంటి బాధలు లేవు ఇది స్వాగతార్హం స్వామి చివరిగా మనసా వాచా కర్మణ దేశహితం కోసం అనే నినాదంతో నేషనలిస్ట్ హబ్ 3 సంవత్సరాల నుంచి పనిచేస్తోంది స్వామి ఇంకా ఇప్పుడు శాటిలైట్ ఛానల్ రూపంలో మేము వెళ్ళాలనుకుంటున్నాం స్వామి మీ ఆశీర్వాదం కావాలి మీ మార్గదర్శనం కావాలి పెజావర్ మఠాన్ తరపున నాకు ఒక శక్తి సామర్థ్యాలు రావాలని నేను వేడుకుంటున్నాను స్వామి పెద్ద కార్యం చేస్తున్నారు మంచి విచారాలను అందరికీ ఇవ్వాలంటే ఇలాంటి మాధ్యమాలు కావాలా అందరికీ కూడా భగవంతుడు అనుగ్రహం కావాలని మనం ప్రార్థిస్తున్నాం స్వామి ధన్యవాదాలు స్వామి